తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ నేడు ఉదయం పదకొండు గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు సెప్టెంబర్ పదిహేడున రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు తెలంగాణ పరిణామం చెందిన సందర్భంగా ప్రతి ఏటా రోజున తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది ఈ ఉత్సవాల్లో భాగంగా జిల్లాల్లో మంత్రులు ప్రజా ప్రతినిధులు జెండా ఆవిష్కరణలు చేయనున్నారు కాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా నేడు రాజ్ భవన్ లో విమోచన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజు నిర్ణయం తీసుకున్నారు రాజ్భవన్ ప్రాంగణంలో గవర్నర్ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు హైదరాబాద్ విముక్తి పోరాటం దేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత కీలక ఘట్టంగా నిలుస్తోందని గవర్నర్ తమిళిసై అన్నారు హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ తన సందేశాన్ని విడుదల చేశారు విమోచన ఉద్యమంలో పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుని వారికి నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని మనం సంఘటితంగా పోరాడి సాధించిన విజయాలకు ఇది గుర్తుగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు